నిర్ణయం కీలకంగా మారబోతుంది. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు రాజకీయంగా పలు పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు పార్టీలు తమకు అభయస్థం వచ్చింది అంటని చెప్పి ప్రకటనలు ప్రచారాలు చేసుకుంటున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ మేము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేటటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఎటు? ఇటు చంద్రబాబు నాయుడు వర్గంలో కానీ అటు జగన్మోహన్ రెడ్డి వర్గంలో కానీ క్వశ్చన్ మార్క్ అనేది కొనసాగుతుంది. ఈ క్వశ్చన్ మార్క్ ఎటువైపోతుందనే అంశాన్ని ఈరోజు మనం క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు మిడ్ డే డిబేట్లో మన్నెం కోటేశ్వరరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన లైవ్లో అందుబాటులో ఉంటారు. పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు, మొదట మీతో పాటు ప్రారంభిద్దాం. అసలు తెలుగు రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది? శ్రీశైలం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ప్రైమ్ లైన్ వీక్షులందరికీ నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచే ఏతే జనసేనతో పొత్తులో వెళ్ళి జనవరి 16, 2020 పొత్తులు ఇరు పార్టీలు పొత్తుకు తెచ్చుకున్నాయి. ఆ రోజే మేము మా యొక్క ఉమ్మడి కార్యాచరణని స్పష్టంగా చెప్పాం. ఏంటో ఉమ్మడి కార్యాచరణ అంటే, గత ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క అవినీతి అస్తవ్యస్త పరిపాలన, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పాలేకాల రాజ్యం నడుస్తుంది. సో ఈ రెండు పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, జెండాలు వేరు, ఎజెండా మాత్రం ఒకటే. అప్పుడు ఇసుక కుంభకోణం, మట్టి కుంభకోణం, మైనింగ్ కుంభకోణం, మా లెక్కర కుంభకోణాలు ఉన్నాయి, ఇప్పుడు అయ్యే ఉన్నాయి. వ్యవస్థలు ఏం మారలేదు, వ్యక్తులు మాత్రం మారారు. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జరగాలంటే ఒక మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తాం. ఆ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయటమే లక్ష్యం అని చెప్పేసి మా యొక్క పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తుందండి. గత సంవత్సరం మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు రాష్ట్రంకి వచ్చి అటు విజయవాడలోను, రాజమండ్రిలోను సభలు ఏర్పాటు చేసి ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. జగన్ అలా, బాబు ఇలా, వీళ్ళిద్దరూ కలిసి, ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కాకుండా వారు తెలుగులో కూడా అన్నారు, వైసీపీ పోవాలి, బీజేపీ రావాలి అని తెలుగులో కూడా అని వారు స్పష్టంగా చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు కావాలి, అప్పుడే ఈ రాష్ట్ర పురోగతికి చెందుతుంది అని చెప్పి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. సో ఆ రకంగానే మా జాతీయ అధ్యక్షులు మా దిశానిర్దేశం ఆ రోజు కూడా చెప్పింది మాకు ఒకటే, రాష్ట్రంలో 46,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి, ఆ పోలింగ్ బూత్ అన్ని బలోపేతం చేసుకుంటా ముందుకు వెళ్ళండి. ఆ రకంగా అలాగే రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ కరపత్రం ద్వారా ఈ మాసంలో, ఈ నెల మొత్తం ఈ 9 సంవత్సరాల్లో సేవా సుపరిపాలన, అలాగే పేదల సంక్షేమం పేరు మీద ఏదైతే కరపత్రం విడుదల చేశామో రాష్ట్ర ప్రజలకి, 5.5 కోట్ల ప్రజలకి ఈ 9 సంవత్సరాల మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిధులు కానీ, లేకపోతే జాతీయ స్థాయి విద్యా సంస్థలు కానీ, లేకపోతే డిఆర్డిఓ కానీ, బెల్ కానీ, మెడ్టెక్ పార్కులు కానీ, లేకపోతే పోర్టుల అభివృద్ధి కానీ, లేకపోతే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ, ఏ రకంగా నిధులు ఇస్తున్నాం, మత్స్యకారులకు ఏ రకంగా నిధులు ఇస్తున్నాం, అలాగే మహిళలకు నిధులు ఇవ్వటం, అలాగే రేషన్ 2,68,000 మందికి ఏ రకంగా 2 సంవత్సరాల నుంచి ఉచితంగా రేషన్ అందిస్తున్నాం, ఎన్ని కార్యక్రమాలు ఆ యొక్క పాంప్లెట్ లో పెట్టడం జరిగింది. ఆ పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇస్తాం. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, రాష్ట్రంలో ఏ రకమైన హామీలు ఇచ్చారు, ఏ రకమైన హామీలు వాళ్ళు చేయకుండా ఉన్నారు, అలాగే జిల్లాల్లో జరుగుతున్నటువంటి అవినీతి, ఆ యొక్క అసెంబ్లీలో ఎమ్మెల్యేల యొక్క వైఫల్యాలు, ఆ యొక్క కరపత్రాలు కూడా ప్రతి ఇంటికి రేపు జూన్ 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపు 10 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తాం. ఆ రకంగా ప్రజల యొక్క మ్యాండేట్ మేము కోరుతాం. ఒక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని మరి ఎంచుకోమని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తాం. కిరణ్ గారు, మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు, అంటే భారతీయ జనతా పార్టీ 2 తెలుగు రాష్ట్రాలలో గెలిచినటువంటి సీట్లు కేవలం 3. అంటే వాకాటి నారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో గెలిచినప్పటికీ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఏ ధీమాతో 2 రాష్ట్రాలలో వాళ్ళు పాగా వేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ అభయహస్తం గురించి వెయిట్ చేస్తున్నాయి. టీడీపీ కానీ, జనసేన కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ, 3 పార్టీలు కూడా. రాజకీయ పార్టీ ప్రతినిధిగా కిరణ్ గారు ఏమైనా చెప్పుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళ బాధ్యత కూడా అది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను చూసినప్పుడు జనసేన, బీజేపీ రెండు మాత్రమే కలిసి గతంలో వారు ఒప్పందం చేసుకున్నట్లుగా కలిసి పోటీ చేస్తే ప్రత్యామ్నాయంగా అధికారం కాదు కదా,
పట్టుమని 10 సీట్లు కూడా సాధించేటువంటి అవకాశం ఉండదనేటువంటిది గత ఎన్నికల లెక్కలు మనకి స్పష్టం చేస్తున్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు జనసేన కాని లేదా బీజేపీ కాని పెద్దగా పెరిగినటువంటి ఆదరణ ఏమీ కూడా ఉన్నట్లుగా మనకి ఎక్కడ కనపడదు ఎందుకు అంటే 2019 తర్వాత ఆ ఎన్నికల్లో బీజేపీ అనుసరించినటువంటి వైఖరి లేదా ప్రత్యేక హోదా గురించి ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి ఆ పార్టీ చేసినటువంటి విద్రోహం గురించి జనం ఇంకా మర్చిపోలేదు ఇప్పటికీ గుర్తుపెట్టుకునే ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా గుర్తుపెట్టుకుంటారు ఆ ప్రత్యేక హోదాకి తోడు రైల్వే జోన్ అంశాలు అదే విధంగా మనోభావాలతో ముడిపడినటువంటి విశాఖ ఉక్కు ఇట్లాంటి అంశాలన్నీ కూడా రాబోయే రోజుల్లో బీజేపీ కానివ్వండి బీజేపీతో చేతులు కలిపినటువంటి పార్టీలు కలిపే పార్టీలు కలపపోయే పార్టీలు వీటన్నిటికి కూడా పెద్ద సవాలు అనేటువంటిది ఏదో అందువలన కలలు కనటం వేరు ఆచరణ వేరు కర్ణాటకలో ఎంతో బలంగా ఉన్నటువంటి బీజేపీ అక్కడ జరిగినటువంటి పరిణామాలలో ఏ విధంగా అధికారం కోల్పోయిందో మనం చూసాం అక్కడే అటువంటి పరిస్థితి ఉంటే తెలంగాణలో కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి మేము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏ ధైర్యంతో చెప్తున్నారో జనమే ఆలోచించుకుంటారనేది అందువలన వీళ్ళతోటి ఒప్పందం చేసుకున్నటువంటి జనసేన బీజేపీ వైఖరితోటి రవికిరణ్ గారు ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో కూడా ఆయన తెలుగుదేశం తోటి ఏ విధమైనటువంటి సర్దుబాటు ఉండదు బీజేపీకి అనేటువంటి వైఖరిని ఆయన పదే పదే చెప్పారు మరి ఇప్పుడేమన్నా మార్చుకున్నారో నాకైతే తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమిత్ షా గారు భేటీ అయిన తర్వాత వచ్చినటువంటి వార్తలు పరిణామాలు వీటన్నింటి చూసిన తర్వాత ఏదైనా వైఖరి మార్చుకున్నారో నాకైతే తెలియదు కానీ అనేక సందర్భాల్లో ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు అటువంటప్పుడు జనసేన అసలు బీజేపీతో ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారిందనేది నా అభిప్రాయం. పురుషోత్తం రెడ్డి గారు యూటర్న్ బాబు అంటని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు పలు సందర్భాలలో అభివర్ణించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు వ్యక్తిగత ప్రయోజనాలు అంటని చెప్పి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాలలో చెప్పడం జరిగింది. యూటర్న్ బాబు అని చెప్పి అభివర్ణించినాక మళ్ళీ భారతీయ జనతా పార్టీ హైకమాండ్ చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్స్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? అంటే చంద్రబాబు నాయుడు గారితో యూటర్న్ బాబు అనే పదజాలం కన్నా వీళ్ళిద్దరూ అంతకన్నా ఎక్కువ తీసుకున్నారు గతంలో. మళ్ళీ కలవలారా? 2014లో కలిసినారు కదా. కాబట్టి రాజకీయాల్లో కలవడానికి లాభం తప్ప మనం ఏం చెప్పినాం అనేది ప్రామాణికం కాదు. నాకు ప్రాథమికంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రధాన ఫోర్స్గా ఉంది. ఈ త్రిముఖ పోరులో ఏమవుతుందో చూడాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారం అనేది నవ్వులాటగా మారు. బేసిక్ ఏమంటే ఒక రాజకీయ పార్టీ అధికారం రావడం కోరుకోవడం తప్పు కాదు. మనం ఏ స్టేజ్లో ఉన్నాం ఏ స్టేజ్కి వస్తాం అనేది కూడా జనం చూస్తారు కదా మొదటి అంశం. రెండో అంశం, బీజేపీ నాయకులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జిషీట్ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి తీసుకెళ్తున్నారు. నాకు అభ్యంతరం లేదు, యాజ్ ఎ ప్రతిపక్ష పార్టీగా మీరు చేయొచ్చు. ఛార్జిషీట్ కన్నా ముందు ఇంకొక ఛార్జిషీట్ వాళ్ళు వేసుకోవాలి, సెల్ఫ్ ఛార్జిషీట్ వేసుకోవాలి. అదేంటంటే విభజన చట్టంలో ఏమి రాశారు, మేము అధికారంలోకి వస్తే మాత్రమే విభజన చట్టం ఎట్లా అమలు చేస్తాము. బీజేపీ మేనిఫెస్టో 2014 అంటే 10 ఏళ్ళ విభజన చట్టాన్ని అమలు చేస్తాము. ఏం చేసినారు? 3 వేసుకొని ఛార్జిషీట్ వేసుకుని తిరమని చూద్దాం. విభజన చట్టంలో ఏం చెప్పబడింది, మేమొస్తే విభజన చట్టాన్ని ఎట్ట అమలు చేస్తాం. ప్రతిపక్షాలు ప్రజలు కోరుకునే విభజన చట్టం కాదు, బీజేపీ చెప్పిన విభజన చట్టం ఎట్ట అమలు అవుతుంది. ఏం చేశాం ఈ 9 ఏళ్ళలో? ఆ పక్కన రాసుకొని ఛార్జిషీట్ వేసుకుని తిరమని చూద్దాం. ఆ తిరగలిగితే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం. ఆ తిరిగే ధైర్యం వాళ్ళకి లేదు. కారణం ఏంటంటే విభజన చట్టంలో చెప్పిన విషయాలు ఎక్కువ ఎక్కడ కూడా ప్రజల మనోబలం పనిచేయలేదు. ఏదో చెప్తారు, ఇతర విషయాల్లో చెప్పుకొస్తారు. ఇది ప్రాథమికంగా బీజేపీ యొక్క వైఫల్యం. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మీకు కాంగ్రెస్ తెలుగుదేశం ముఖాముఖి పోడినప్పుడు చిరంజీవి గారు పార్టీ పెడితే 18% ఓట్లు వచ్చినాయి. చిన్న విషయం కాదు, గెలవకపోవచ్చు. అంటే 18% అంటే గణనీయంగా తెలుగుదేశం వైసీపీకి భిన్నమైన ఆలోచన చేసే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ రోజుకి ఉన్నారు. వాళ్ళు గొంతుకగా ఈరోజు బీజేపీ లేదు, జనసేన కూడా ఉండలేకపోతా ఉంది. కాబట్టి వాళ్ళు గొంతుకుగా మీరు ఉండాలంటే అట రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారా బీజేపీ వాళ్ళు? చేయట్లేదు. చేసేట్టుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో బాగుంటారు, చంద్రబాబు నాయుడు గారిని పిలిచి మాట్లాడుకుంటారు. ఏమి సిగ్నల్ ఇస్తున్నారు రాష్ట్రానికి? మీరు కలవడానికి తప్పనట్లేదు. ఒక స్థిరమైన రాజకీయ అభిప్రాయం ఏమైనా ఉందా?
అందరు మాతో ఉన్నారని చెప్పడం తప్ప ఇంకేమైనా ఉందా? కొన్ని స్థిరమైన రాజకీయం పక్కన పోదాం. బీజేపీ జనసేన కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, మేము తెలుగుదేశం వైసీపీకి వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయం అవుతామని ఒక ప్రెస్ మీట్ పెట్టారు విజయవాడలో. ఆ తర్వాత జనసేన బీజేపీ ఉమ్మడి ప్రెస్ మీట్ అన్న చూసారా మీరు ఈ రాష్ట్రంలో ఈ రెండేళ్లలో? అసలు ఉమ్మడిగా రెండు పార్టీలు కలిసి ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రత్యామ్నాయం ఎట్ట అవుతారు? కాబట్టి ప్రత్యామ్నాయం అనే మాటకి అవకాశమే లేదు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా తెలుగుదేశం వైసీపీ మధ్య ముఖాముఖి ఉంటుంది. బీజేపీ దేశంలో అధికారంలో ఉంది కాబట్టి, మళ్ళీ నొక్కి చెప్తుందా, దేశంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా వైసీపీతో ఉంటారా తెలుగుదేశం ఉంటారని చర్చ. ఎందుకంటే దేశంలో అధికారంలో ఉంటే అర్థం ఏంటంటే నా దృష్టిలో ఈ ఎలక్షన్ కమిషన్ నెట్ వాడతారు, ఈడీ నెట్ వాడతారు, సిపిఐ నెట్, ఇట్లాంటి చర్చ బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది తప్ప వీళ్ళు ఇప్పుడు కామాటకు వస్తే కాంగ్రెస్ కన్నా తక్కువ ఓట్లు అండి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉండేది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చినాయి. కాంగ్రెస్ ని ఎందుకు పట్టించుకోంటే వాళ్ళ చేతిలో ఏమీ లేదు దేశం. బీజేపీ చేతిలో దేశంలో ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి ఆ ఏజెన్సీని ఎట్టవాడతారేమో వీళ్ళని భయపడి సంబంధాలు పెట్టుకుంటున్నారు తప్ప ప్రేమతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పక్కన నిలబడుకుంటే ఆ పువ్వు వాసన మనకు తగిలి నాలుగు ఓట్లు వస్తాయని ఎవరైనా ధైర్యం ఉందా? ఆ పరిస్థితి ఎందుకు లేదు అంటే విభజన చట్టాన్ని అమలు చేసే ఒక అరుదైన అవకాశాన్ని బీజేపీ చేయలేదు నిజాయితీగా. దాని ఫలితం ఈ రోజు ప్రత్యామ్నాయంగా వచ్చే అవకాశాన్ని కూడా ఆ పార్టీ కోల్పోయిందని నేను నమ్ముతాను. రవికిరణ్ గారు, అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఒక పొలిటికల్ విజన్ ఏ రకంగా డిజైన్ చేయాలనుకుంటుంది? ఒకటి మన చర్చలో మిత్రులు చెప్పిన దానికి ఒక సమాధానం. కేంద్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సమయం ఇస్తున్నారు, అలాగే ప్రతిపక్ష నాయకుడికి సమయం ఇస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయం అని అంటారు. గత 2014 నుంచి 19 వరకు చూసుకుంటే కూడా అప్పుడు మా మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడికి సమయం ఇచ్చారు, అలాగే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సమయం, అప్పుడు కేంద్ర హోంమంత్రి గారి సమయం ఇచ్చి వారితో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం, వారు ఇచ్చినటువంటి వినతి పత్రాలు స్వీకరించడం, ఏదైతే అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు 616,000 కోట్లు బుక్ ఇచ్చానన్నాడు ఆ పుస్తకాలు స్వీకరించడం, వారితో మాట్లాడటం కూడా జరిగింది. సో ఇది బేసికల్ గా కేంద్ర, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఒక కేబినెట్ హోదా. ఈ రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులను కూడా నేను కావాలి లిస్ట్ చేసి చూపిస్తాను. ఇటీవల బీహార్లో మా జతిన్ కుమార్ వారిని కూడా అమిత్ షా గారు కలిశారు, అలాగే ఇంకోటి త్రిపుర పార్టీ ప్రతిపక్ష నాయకుడు వారిని కూడా కలిశారు. ఇలా ఇది రాజ్యాంగ ప్రక్రియ, ఇది తప్పట్టాల్సిన ఏం లేదు. 1. 2, విభజన హామీలు ఏమి అమలు చేయలేదు అంటున్నారు. విభజన చట్టంలో ఏది చట్టంలో ఉన్న అంశాలని, ఈ చట్టంలో ఉన్న అంశాలు అన్ని తూచా తప్పుడు ప్రత్యేక హోదాకి, ఇందాక వారిని ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ ప్రత్యేక ప్యాకేజీ ఇప్పుడు అమల్లో కూడా ఉంది. ఇప్పటి వరకు సుమారు గత సంవత్సరం పార్లమెంట్ లో ఇచ్చినటువంటి సమాధానం, కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం, ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన దానిలో 8,000 కోట్ల వరకు ఇప్పటికే ఇచ్చున్నాము. దాని యొక్క వివరాలు, ప్రాజెక్ట్ వారీగా వివరాలు కూడా ఈ యొక్క షీట్ లో ఉన్నాయి, అది ఎవరు చూసుకోవచ్చు. అలాగే విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు, ఏది జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఒక 7-8 అంటే ఇప్పుడు ఈ రోజు 30 వరకు మా కాకినాడలో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, అలాగే పోర్ట్లు ఏదైతే అన్నారు, ఇప్పుడు దుగ్గరాజపట్నం కేంద్రమే నిర్మిస్తామని చెప్పి అన్నారు. అయితే ఆ గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కూడా మైనర్ పోర్ట్ చేసుకుంది. ఎందుకంటే శ్రీశైలం గారి పోర్ట్ ని మేజరా మైనరా చెప్పేది కేంద్రం కాదు రాష్ట్రమే, రాష్ట్ర ప్రభుత్వం మైనర్. ఆ దుగ్గరాజపట్నం నిర్మాణానికి ఇప్పుడు కేంద్రమే 4,000 కోట్లు ఇస్తుంది, అది గమనించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పోర్టుల నిర్మాణానికి కేంద్రమే గరిష్టంగా నిధులు ఇస్తుంది, అలాగే ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ 18 నిర్మాణం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఈ యొక్క పాంప్లెట్ లో కూడా మీకు చూడొచ్చు. 2,000 కోట్ల వరకు ఫిషింగ్ ల్యాండింగ్, ఫిషింగ్ హార్బర్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పను, ఫ్యాక్ట్స్ ఉంటేనే మాట్లాడతాను. అయితే ఇంకోటి రైల్వే జోన్ అన్నారు, రైల్వే జోన్ కూడా అక్కడ నిర్మాణం విశాఖపట్నంలో నిర్మాణం జరుగుతుంది, రైల్వే జోన్ వర్క్ అది జరుగుతుంది. సో విభజన చట్టంలో ఉన్నటువంటి, అలాగే మొన్న కూడా రెవెన్యూ లోటు కూడా 11,000 కోట్లు ఇచ్చారు, అలాగే పోలవరం కూడా మన అదనంగా ముందస్తుగానే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో అలాగా అడిగింది అడగలే అనేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటమే కాకుండా మౌలిక వసతులు కల్పడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే 2014 ముందులో రాష్ట్రంలో జాతీయ రహదారులు 4,000 కిలోమీటర్లు ఉంటే ఈ 9 సంవత్సరాల్లోనే దాన్ని 9,000 కిలోమీటర్లు తీసుకెళ్లారు, మరో 2,000 కిలోమీటర్లు నిర్మాణం జరుగుతుంది. అలాగే రైల్వేలు కూడా ఎప్పుడు లేని విధంగా ఎలక్ట్రిఫికేషన్ డబ్లింగ్ జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్లు గతంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఏ రకంగా అభివృద్ధి చెందాయి, ఈ యొక్క ఫోటోలు చూస్తే మీకు తెలుస్తుంది ఈ ఎయిర్పోర్ట్లు గ్రాఫిక్స్ కాదు,
అసలైన ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్లకు ఆధునీకరణ విశాఖపట్నం అంటే విజయవాడ కొత్త ఇంటర్నేషనల్ టెర్మినల్ 500 కోట్లు నిర్మాణం చేస్తున్నారు అలాగే రైల్వేలు నిర్మాణం చేస్తున్నారు ఎన్ని పెద్ద ఎత్తున మౌలిక వసతులు నాగాలాంకలో డిఆర్డీఓ పరిశ్రమ కావచ్చు లేకపోతే నిమ్మకూరులో బెల్ కావచ్చు కర్నూలులో బెల్ కావచ్చు ఎన్ని కేంద్ర ప్రభుత్వమే చేస్తున్నటువంటి సంస్థలు సో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం ఇప్పటి వరకు 8,16,000 కోట్ల రూపాయల వరకు మౌలిక వసతులు కానీ ప్రాజెక్ట్ స్కీమ్స్ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చింది సో ఎన్ని విషయాలు మేము ప్రజల్లోకి చెప్తాం ప్రజలు కన్విన్స్ చేసే ప్రయత్నం కోటేశ్వరరావు గారు అంటే జాతీయ పార్టీగా భారతీయ